హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేనటువంటి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి వేరే మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి వాటిని చూపించి హైదరాబాద్ నగర ప్రజలు మరొకసారి మోసం చేయబోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ రోజు చూపించినటువంటి తుప్పు కూడా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలోది రంగారెడ్డి జిల్లాలోది మహేశ్వరం అసెంబ్లీ అప్పుడు అదే ఇల్లు చూపించారు. తుప్పు కూడా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలప్పుడు అవే ఇల్లు చూపించి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు చూసిన పోచారం విలేజ్ నాగారం మున్సిపాలిటీ ఇవన్నీ ఇవి ప్రాపర్ ఇవి ఇక్కడ చూపించిన ఇల్లు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి 5 లక్షల మంది ప్రజలకి 5 లక్షల ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఇవే ఇల్లు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇవే ఇల్లు అన్నారు. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 లక్షలు పైబడి ఉన్నటువంటి ఓటర్లు అందరికీ ఈ ఇల్లు ఇస్తామని చెప్పారు. అట్లాగే నాగారం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే ఇల్లు ఇస్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేవరకు మళ్ళీ ఇవే ఇల్లు చూపించడం కోసం ఆ తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావు. ఈ వీళ్ళన్నీ ఇప్పటి వరకు ఈనాటి వరకు నిన్న నుంచి ఇప్పటి వరకు మేము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ ఏరియాలో చూసిన ఇల్లు కేవలం 3428 ఇల్లు మాత్రమే. లక్ష ఇళ్లకి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చూపించింది కేవలం 3428 ఇల్లు మాత్రమే. హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 21-22 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. 24 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ 150 డివిజన్ లో ఈ 24 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 4000 లెక్క అన్నా గానీ దాదాపు 96000 ఇళ్లు ఆ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చూపించాలి. ఇంతవరకు వాళ్ళు చూపించిన కేవలం 3428 మాత్రమే. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ బయట ఆ జిల్లాలో కట్టిన ఇళ్లన్నింటినీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రజలకి చేసి మీకే ఇస్తామని చెప్పి మళ్ళీ మాయ చేసి గతంలో అసెంబ్లీ అన్నప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు ఎట్లయితే ఇవన్నీ చూపించి మాయ చేసి ఓట్లు వేపిస్తున్నారో మళ్ళీ హైదరాబాద్ నగర ప్రజలకు ఇవి చూపించి ఓట్లు వేపించుకోవటం కోసం చేసేటువంటి ఈఆర్ఎస్ కుట్ర ఇది. ఇది కరెక్ట్ కాదు. మేము చాలా స్పష్టంగా శాసనసభలో 100000 ఇళ్లు ఏదైతే నువ్వు చూపిస్తా అని చెప్పారో మీరు హైదరాబాద్ నగరంలో ఆ ఇల్లు చూపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు వీళ్ళు చూపించింది కేవలం 3428 ఇల్లు మాత్రమే. ఏ ప్రాంతంలోనైనా మేము చాలా స్పష్టంగా ప్రజలకి వాస్తవాలను వాస్తవాలుగా తెలియజెప్పడం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు హైదరాబాద్ నగరంలో 100000 ఇల్లు అంటారు. మీరు ఇప్పుడు ఇవాళ చూపించే రెండు తుప్పకూడదు కానీ ఈ ఇది కానీ ఈ పోచారం కానీ ఈ రెండు గ్రేటర్ హైదరాబాద్ కేటాయిస్తామని చెప్తున్నారు. ఇది పోయినసారి శాసనసభ ఎన్నికలప్పుడు కూడా మేడ్చల్లో 5 లక్షల ఓటర్లు ఉంటే వాళ్ళందరికీ ఎన్నికల ప్రచారంలో ఈ ఇల్లే ఇస్తామని వాళ్ళు ప్రచారం చేశారు. మొన్న పోచారం ఇదేంటి నగరం మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు కూడా ఇదే ఇల్లు ఇస్తామని ప్రచారం చేశారు. 110 సెంటర్లలో ఇల్లు కడుతున్నారు హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నున్నాయని ఏమైనా చెప్పారు? జిహెచ్ఎంసీ పరిధిలోనే 100000 ఇల్లు అన్నారు. సో ఇప్పటి వరకు మాకు చూపించింది కేవలం 3428 ఇల్లు మాత్రమే. ఇవన్నీ బయట జిల్లాల్లో ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఇది మేడ్చల్ జిల్లాలో దీన్ని మీరు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీలో పాల్గొంటున్నారు వాళ్ళు తీసుకున్నా మీరు అవతరం కూడా వెళ్తున్నారు అంటే ఇది ఒప్పుకుంటున్నట్టేనా? మీరు లేదు ఒప్పుకోవట్లేదు. మీకు వాస్తవాలు తెలియజెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. సార్ ఇప్పుడు విజిట్ కంటిన్యూ చేస్తున్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాదు సార్. ఇప్పుడు మీకు వాస్తవంగా మేము రావటం వల్ల ఇది వాస్తవం బయటకు వచ్చింది. మీరు కూడా మాయమాట రావటం వల్ల మీకు కూడా తెలుస్తాం. ప్రజలకు కూడా తెలియాలి. రేపు హైదరాబాద్ నగర ప్రజలకు కూడా తెలియాలి. మంత్రి గారిని పొద్దున బయలుదేరేటప్పుడు కూడా అడిగాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూపిస్తా ఉన్నారు. మా బండి తీసుకుని వచ్చి చూపించారు. స్పష్టంగా అడిగాను ఏ మున్సిపాలిటీ అంటే ఇది పోచారం విలేజ్ మున్సిపాలిటీ. దీనికి ఎన్నికలు కూడా అయిపోయి గ్రేటర్ హైదరాబాద్ లో లేదా అట్లాగే తుక్కుకూడదు కూడా అడిగాను. అది కూడా అట్లాగే చేస్తారు. సో రేపు ఇంకోటి ఏది చూపిస్తారు చూద్దాం. నేను ఏమనుకుంటున్నా అంటే మీరు గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్ని చూపిస్తారని చూడటానికి సిద్ధంగా ఉన్నారు.